ఇప్పుడు గేమ్ ఆడిన వాళ్ళందరూ దొరికిపోయారు, అందరూ నామినేషన్లో ఉన్నారు. యాక్చువల్గా బాబా మాస్టర్ ఏమో నేను మంచోడిని, నేను మంచోడిని అనిపించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నారు. జాఫర్ గారేమో నేను న్యూస్ లీడరు, అయ్యో నేను చిన్నపిల్లలాగా యాక్ట్ చేస్తే జనాలు బయట ఏం రాస్తారో, ఎట్లా ఇది చేస్తారో అని ఆయన టెన్షను. శ్రీముఖి ఏమో లోపలిది బయట ఒకటి, బయట లోపల ఒకటి చేసి మ్యాన్పులేట్ చేస్తుంది. తను నువ్వు ఇలా చేస్తున్నావమ్మా అని నేను చెప్తే కూడా వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితిలో ఆ పిల్లలు లేరు. సో తను అలా ఆడుతుంది. హిమజ ఏంటంటే టోటలీ మ్యానిపులేటింగ్ అన్నమాట. హిమజ బయట క్యారెక్టరు అంతే, ఇంట్లో క్యారెక్టరు అంతే. సో తను అదే ప్లే చేస్తూ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు, ఆలీ ప్లేయర్, తర్వాత రాహుల్. రాహుల్కి నేను చెప్పాను, నాన్న నువ్వు కప్పులు కడగట్లేదు, ఈ పాయింట్ వస్తుంది, ఈ పాయింట్లోనే నేను అవుట్ చేయొచ్చు, నువ్వు అర్థం చేసుకో, నీ కప్పు నువ్వు కడుక్కో అమ్మని చెప్పాను. అది టెలికాస్ట్ అయిందో లేదో నాకు తెలీదు. ఇప్పుడు రాహుల్ అదే పాయింట్ మీద నామినేషన్లో ఉన్నారు. అంటే నాకు తెలుస్తుంది, అంటే వాళ్ళ ఏజ్ కంటే నేను 10 ఇయర్స్ పెద్దదాన్ని, వాళ్ళ ఏజ్ నుంచి ట్రావెల్ అయ్యాను. సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ నేను ఫేస్ చేసే ఉంటాను కదా. సో నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి నచ్చలేదు. అది నేనైతే ఆశకు రోజులు ఉండాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. చాలా పాపం, నేను ఇంతే, నన్ను ఇలాగే అంటారు, నేను లావుగా ఉన్నాను, నన్ను ఎవరు ప్రేమించడు, నన్ను ఎవరు పెళ్లి చేసుకోలేదు, మా ఇంట్లో వాళ్ళు కూడా అక్క నువ్వు 2 రోజులు వచ్చేస్తా అంటున్నారే అట్లా మాట్లాడుతుంటాను. సో ఆ అమ్మాయి కొంచెం మెచ్యూరిటీ రావాలి. ఒక దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడితే ఒక కత్తి తయారవుతుంది, దానివల్ల ఆ స్ట్రాంగ్నెస్ వస్తుంది. సో తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి అంతే. అందుకనే అమ్మాయి ఉండాలని కోరుకుంటా. బిగ్ బాస్ ద్వారా నేనేం నేర్చుకున్నాను, నాకేం అర్థం కాల. నేను అసలు ఏమీ మొదలు పెట్టకుండానే బయటకు వచ్చేసాను కదా. ఒకవేళ మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటే కనుక అప్పుడు ఆలోచిస్తా. అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఆలోచిద్దాం. ఇప్పుడు నేను బయటకు వచ్చాను, 1 తారీఖు నుంచి మూవీ ఉంది ఏకే ఎంటర్టైన్మెంట్ వాళ్ళది, వాళ్ళకి అగ్రిమెంట్ రాశాను. ఇప్పుడు అట్లా ఏదైనా మంచి మూవీ ఉంది, రేపు సుకుమార్ గారిది ఏదైనా స్టార్ట్ అయింది, సో మూవీ ఉంది అనుకోండి, సో అప్పుడు ఆలోచిస్తాను. ఒకవేళ మూవీ లేదు, సరదాగా ఓకే ఖాళీగానే ఉన్నాను అంటే ఒకసారి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ట్రై చేస్తాను.